హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమిస్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి. ఇంకా పోతే ఈ మధ్య మా కొడుకు ఒకడు మాట్లాడుతున్నట్టున్నాడు. ఎవరు? మా బాలయ్య. వాడు మాట్లాడితే 6 నెలలకు గాని అర్థం కాదు మాకు. కానీ మొన్న ఏదో పాపం అల్లుడు కోసం తెగసి కష్టపడుతున్నాడు. కానీ ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా బంగారు బొమ్మ లాంటి పిల్లని ఆ మూర్ఖుడికి ఇచ్చి కట్టబెట్టి అక్కడ ఆ పిల్లకు ద్రోహం చేశాడు మా బాలకృష్ణ. నాకు చాలా బాధేస్తా ఉంది. అది అబ్బాయి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అడిగాను, ఏం బాలయ్య ఎందుకు ఇట్లా చేశారు? నేను అడిగానో లేదో అతను అడగండి, ఎప్పుడైనా సరే, ఎందుకు ఇలా మీరు చేశారు, అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అని అంటే, అమ్మా ఇది విధి రాత అమ్మా ఇలా జరిగిపోయింది అంటే అతను కూడా ఒప్పుకున్నట్టే అన్యాయం జరిగిందని అందువల్ల అట్లా బాధపడి ఇప్పుడు మళ్ళీ మేనేజ్ చేశాడు. ఆ మధ్య అయితే ఇద్దరికి పడలేదు బావో బావమరుదులు, బాగా కొట్లాడుకున్నారని తెలుసు నాకు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ అల్లుడు ముఖ్యమంత్రిని చేస్తున్నానని మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడాలా? నువ్వు హిందూపురానికి ఏం న్యాయం చేసావు? రెండుసార్లు నిన్ను నమ్మి ఎన్టీఆర్ కొడుకు అని చెప్పి అభిమానంతో అక్కడ నిన్ను గెలిపిస్తే ఎప్పుడు హిందూపూర్ ప్రజలు నాకు ఫోన్ చేస్తుంటారు, లేదా వచ్చి విజయవాడ వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ కూడా హిందూపూర్లో కూడా మాకు న్యాయం చేస్తున్నారమ్మా, అందువల్ల మేము కొంత బాగున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. నీ టైంలో నువ్వు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భార్య మీద నీ మీద కూడా వచ్చినాయి కదా ఆరోపణలు, నీ పిఏ మీద కూడా వచ్చినాయి కదా, మరి అక్కడ అవినీతి అంతా కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నీ భార్య బస్సులో బారిపోతుంది అనేది పేపర్లో రాలేదా? నీ పిఏ ద్వారా పూర్తిగా అవినీతి ద్వారా నువ్వు మీరు డబ్బులు సంపాదించాయని రాలేదా? మీరు కూడా వచ్చి ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఎలా విమర్శిస్తావయ్యా? ఇంకా రెండోది ఏంటి, ఆయన ఏందో చెప్తున్నాడు ఏంటి, ఇంకేదో చెప్పాడు కదా. అందువల్ల రెండోది చూస్తే సంస్కారాలు వీటికి వస్తే నువ్వు అది ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలా? నిన్ను కాపాడినటువంటి వాళ్ళ మీదే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే అది నువ్వు ఆలోచించుకోవాలా? లేకపోతే నువ్వు చేసినటువంటి పనులేంటి? నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు, అదేవిధంగా ఇద్దరు మీద నువ్వు అటెంప్ట్ మర్డరు ఇచ్చావు నువ్వు, ఆ విధంగా ఎవరు తప్పు చేశారా? ఈ సైకో జగన్ సైకోనా, మీరు సైకోనా, ఎవరు సైకో అయ్యా? మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎన్టీఆర్ గారు అబ్బాయివే కదా, ఎన్టీఆర్ గారి లాగా మనసుతో ఆలోచించు నువ్వు ఒక్కసారి. ఎవరు సైకో అయ్యా? ఎదవ పనులన్నీ చేస్తున్న నీ బావ సైకోనా? అదేవిధంగా మీ నాన్న వెన్నుకోడు పొడిచి ఆయన ప్రాణాలు తీసిన మీ బావ సైకోనా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుతో జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా? దుర్మార్గులారా మీరు! మీకు మరొకసారి నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను, మీకు నిజంగానే మీ బావకు పొయ్యే కాలం వచ్చింది. వాడికి ఎంతో సమయం లేదు ఇక అసలు, ఎందుకంటే పాపాలు పండి పండి చివరి దశకు వచ్చేసాయి. మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పిచ్చి పిచ్చి మాటలతో మీరు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. అందువల్ల ఎప్పుడూ కూడా ఇది భగవంతుడు క్షమించడు, ధర్మం అంతకంటే కూడా క్షమించదు. తొందరలో నా రిజల్ట్ ఏంటో మీ బావ, నీ ఆఖరికి నీ అల్లుడు కూడా చూస్తాడు ఆ ఫలితం ఏంటో. మీరు గమనించండి ఒక్కసారి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను మీరు గమనించండి. వాలంటీర్లు కాదు, వాలంటీర్ల మీద పెట్టినటువంటి వాళ్ళ పేర్లు ఏంటో నాకు సరిగా రావట్లేదు. వాళ్ళ పేర్లు గృహసారథులు, గృహసారథులు. మీరు ఒక్క ఫోటో చూపించండి, వెళ్ళి మీరు ఒక్క ఫోటో వాళ్ళు చూపించండి. గృహసారథులనే నియామకం జరిగింది. ఆ సారథుల ద్వారా ప్రతి ఎమ్మెల్యే పోతున్నాడు కదా ఇంటికి, ఎమ్మెల్యే పోతున్నారు, తర్వాత పార్టీ వాళ్ళు పోతా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళే అసలు లాక్కొని ఇలా అంటించుకుంటా ఉన్నారు. మీరు అది చూడండి, అంతేగానప్పుడు వాలంటీర్ అంటించే ఫోటో ఒకటి తీసి మాకు పంపించండి చూద్దాం.